దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మెనోనైట్ సహోదర సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున శుభము తెలియజేస్తున్నాను. ఈ పర్టికులర్ వీడియో మెనోనైట్ కాన్ఫరెన్స్లో ఉన్న కొన్ని కీలకమైన ఫ్యాక్ట్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇది అందరికీ అనుకూలంగా అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాము, కాబట్టి మీరందరూ దీన్ని గమనించాలి. తర్వాత నేను చెప్పే విషయంలో ఒకవేళ ఈ వీడియో టైం ఎక్కువ, లెంత్ ఎక్కువ అయితే మాత్రం ఒకవేళ దాన్ని మేము విల్ డివైడ్ ఇట్ ఇన్ టూ పార్ట్స్, కాబట్టి మీకు అనుకూలంగా 3-4 పార్ట్స్లో సెక్షన్స్ చేస్తాం, కాబట్టి మీరు తప్పకుండా కంటిన్యూటీని మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంత విస్తృతమైన సబ్జెక్ట్ ఉంది మెనోనైట్ కాన్ఫరెన్స్ గురించి, అంటే దీన్ని మేము డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డివైడ్ చేస్తున్నాము. అయితే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఉన్నవి, తర్వాత మెనోనైట్ సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఉన్నవి, మెనోనైట్ లీగల్ ఇష్యూస్ ఉన్నవి. కాబట్టి ఇప్పుడు నేను ప్రస్తుతము లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మెడికల్ సెంటర్ని ఆక్షన్ ఇస్తున్నారు, డాక్టర్ ఆర్నాల్డ్ ఇల్లీగల్గా ఆక్షన్ పెట్టి దాని మీద లోన్ తీసుకున్నాడు కాబట్టి. కాబట్టి ఈ లీగల్ ఆస్పెక్ట్స్ మాట్లాడినప్పుడు చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ మెనోనైట్ ఆస్తులకు ఎవరు హక్కుదారులు, ఆస్తులు ఎట్లా సంక్రమించినవి మనకు, ఈ విషయం మీరు తప్పకుండా గమనించాలి. అయితే దీంట్లో నా ఇంట్రొడక్షన్, నేను దేవరకొండ నుండి డాక్టర్ సుందర్పాల్ వాళ్ళ కుమారుణ్ణి, నా పేరు గంధం జయపాల్, మా తాతగారి పేరు గంధం పాల్, తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు గంధం శామ్యుయల్. నేను 4వ తరంలో మెనోనైట్ సంబంధించిన అన్ని కూడా ప్రతి విషయమైన కీలకమైన ఘట్టాలలో మా కుటుంబం ఇన్వాల్వ్ అయింది, కాబట్టి కొన్ని విషయాలు నేను చాలామందికి తెలియని విషయాలు కూడా చెప్పడానికి నాకు నా దగ్గర దానికి అనువైన సమాచారం ఉన్నది, గమనించాలని కోరుతున్నాను. అయితే ఈ గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది 1958వ సంవత్సరంలో. అయితే గవర్నింగ్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయకముందు మిషనరీలు 1888వ సంవత్సరం నుండి మిషన్ బోర్డు వాళ్ళు ఇక్కడ నుండి మన సంస్థ సంబంధించిన యాక్టివిటీస్లో ఉన్నారు. ఆ కాలంలో బ్యాప్టిస్ట్ మెనోనైట్ కలిసి సేవ చేశారు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా. అయితే 1888 నుండి 1958 వరకు ఆల్మోస్ట్ ఒక 60 సంవత్సరాలు మెనోనైట్ మిషనరీస్ ఈ ఆస్తులు సంపాదించినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి లేకుండే, ఓన్లీ మిషన్ బోర్డు వాళ్ళు, తర్వాత వాళ్ళ సేవా దృక్పథంతో వాళ్ళు చేసిన సేవని భారంతో చేసింది కాబట్టి నమ్మకంగా ఈ 60 సంవత్సరాలు చేయగలిగినారు. తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూట్ చేయడమే 1958 చేశారు. 58లో చేసినప్పుడు అక్కడ ఆస్తులన్నీ కూడా గవర్నింగ్ కౌన్సిల్ పేరు మీదనే ఉండే. సో 58లో ఈ ఆస్తులని గవర్నింగ్ కౌన్సిల్ పేరు మీద ఉన్నప్పుడు ఆస్తులను ఎవరు ఏ విధంగా వాడిండు, ఆ ఆస్తులకు పరిరక్షకులు ఎవరుండే, కస్టోడియన్స్గా ఎవరుండే, దానికి ఏం రూల్స్ పాటించి మిషనరీస్ ఏమి అంతరాయం లేకుండా మంచి దివ్యమైన సేవ చేసింది కదా. ఇప్పుడు మన ముఖ్యమైన సంఘాలు ఒక 9-10 సెంట్రల్ మన పొలాలల్లో ఉన్న ప్రతి సెంట్రల్ చర్చిలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఒక 2-3 తరాలు వెనుకకి వెళ్ళి చూస్తే వాళ్ళ పితరులు, వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళకు మిషనరీలు చేయడం వల్ల ఎటువంటి లాభం కలిగిందో వాళ్ళకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్నోళ్ళకు చాలా విషయాలు తెలియదు, అవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా కూడా చెప్పేటోళ్ళు లేరు. అయితే మనము దేవుడు మన పట్ల మన కుటుంబాల పట్ల చేసిన మేలులు మర్చిపోవడము కూడా దేవుడు దాన్ని ఒక క్రైమ్గా పరిగణిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు రోజులు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మనది ఎట్లుంటే దీంతో చాలు కదా అనే దృక్పథం సరి అయినది కాదు. అయితే ఇప్పుడు నేను చెప్పేది చేయడం వల్ల ఎటువంటి లాభం కలిగిందో వాళ్ళకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్నోళ్ళకు చాలా విషయాలు తెలియదు, అవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా కూడా చెప్పేటోళ్ళు లేరు. అయితే మనము దేవుడు మన పట్ల మన కుటుంబాల పట్ల చేసిన మేలులు మర్చిపోవడము కూడా దేవుడు దాన్ని ఒక క్రైమ్గా పరిగణిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు రోజులు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మనది ఎట్లుంటే దీంతో చాలు కదా అనే దృక్పథం సరి అయినది కాదు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మిషన్ బోర్డు వాళ్ళు
మెనోనైట్లో ఇన్వాల్వ్ అయినాక ఫస్ట్ చేసిన యాక్టివిటీ ఏంటంటే 1959లో ఒక కమ్యూనికేషన్ మిషనరీస్ చేసిన కమ్యూనికేషన్ నేను మీ ముందు ఉంచుతాను. ఇది పడవలో మన మిషనరీ గారు జాన్ ఏవిబి, పాల్ విబి, డేవిడ్ విబి వాళ్ళ ఫాదర్ జాన్ ఏవిబి గారు 1959 మే 10వ తారీఖు ఇండియా నుండి బయలుదేరి యుఎస్ఏ వెళ్తుండు, కరాచీలో షిప్లో ఆగి అక్కడ నుండి కమ్యూనికేట్ చేసింది. ఇది మీకు చూపిస్తాను. అయితే ఈ దీంతో దీని ముఖ్యమైన ఈ డాక్యుమెంట్ ఎంత ముఖ్యమో మీరు ఇది నేను చదివినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మిషన్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే, జి పాల్ అని మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు దేవరకొండలో. అయితే అప్పుడు మిషనరీస్ ఆస్తులు ఎట్లా మిషన్ బోర్డుకి ఏ విధంగా వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు అది చెప్పడానికి మా గ్రాండ్ ఫాదర్ మా ఫ్యామిలీ డాక్యుమెంట్ లాగా మేమందరం పెట్టుకున్న డాక్యుమెంటే చూపిస్తున్నాను మీకు. ఈ డాక్యుమెంట్లో అతను ఏం రాశాడంటే 1959లో ఇది చూశారు కదా, మేలో రాసింది ఇది మే 10వ తారీఖు. 1958లో గవర్నింగ్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఆస్తులు ఏఎంబి మిషన్ పేరు మీద ఉండే కదా. అయితే నేను అది నేను రీడౌట్ చేస్తాను. ఐ స్పెంట్ మచ్ టైమ్ అండ్ స్పెండ్ మనీ గెట్టింగ్ ప్రొసీజర్ స్టార్టెడ్ ఇన్ దేవరకొండ అండ్ ఇన్ మిర్యాలగూడెం. అపాన్ బీయింగ్ టోల్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద మెన్నైట్ కాన్ఫరెన్స్ దట్ ఐ వాజ్ అడ్వైజ్డ్ బై సమ్ హూ హ్యావ్ ప్రాపర్టీ రిజిస్టర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏఎంబి మిషన్ ఐ స్టాప్డ్ ద ప్రొసీజర్స్. తర్వాత కంటిన్యూషన్ అది అలాగే ఉంది. తర్వాత రెవరెండ్ ఖాన్ వాజ్ విత్ మీ అండ్ క్యాన్ రిపోర్ట్ ఫర్దర్ డీటెయిల్స్ పర్సనల్లీ. వీ ఆర్ టోల్డ్ బై ద డిప్యూటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ద పేపర్స్ కుడ్ బి ఫైనలైజ్డ్ వెరీ సూన్ బట్ ఇన్ ద కేస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఇన్ ఏఎంబి మిషన్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ వుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు బి ఆప్టెన్ అండ్ ఇట్ వుడ్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. హీ స్ట్రాంగ్లీ రికమెండ్స్ దట్ we registered in the name of the newly registered body governing council believing that it will fully serve the purpose. AMB mission ani peru mundu missionary start chesina kuda missionary communication lane vallu legal anta chesinappudu legal in charge unna veellu communicate chesukunnappudu rasina communication anamata idi. So AMB peru meeda kaakunda governing council peru meeda undadame అడ్వైజబుల్ అని ఆ 58లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ గారి అడ్వైజ్తో ఈ గవర్నింగ్ కౌన్సిల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చేసిండు. ఇది నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలనంటే 58లో మిషన్ అది స్థాపించినప్పుడు ఫస్ట్ గవర్నింగ్ కౌన్సిల్లో ఇన్ఛార్జ్ మా గ్రాండ్ ఫాదర్ గంధం పాల్ ఉండే. అతను ట్రాన్స్ఫర్ చేసిన ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీస్ కూడా నేను రీడౌట్ చేస్తాను. ఇదే లెటర్లో ఉన్నది కమ్యూనికేషన్. From time to time I have reported to the administrative council and to the Mennonite conference about two survey numbers in question. Mr. Gandham Paul, in whose name the two survey numbers are registered, is prepared to have the sections north of canal registered in the name of the hospital. Devarakondalo canal kautal side unna properties lo hospital peru meeda cheyadaniki Gandham Paul ready ga unnadu. ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయాలి, ఏఎంబీలో చేయాలా లేకపోతే గవర్నింగ్ కౌన్సిల్ మీద చేయాలా అనే విషయము కమ్యూనికేషన్ అన్నమాట. సో అప్పుడు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గవర్నింగ్ కౌన్సిల్కు మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ద గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఫర్ ఆల్మోస్ట్ 2 or 3 years. అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం గవర్నింగ్ కౌన్సిల్ మీద చేయాలని నిర్ణయం తీసుకున్నారు విత్ అడ్వైస్ ఫ్రమ్ ద కలెక్టర్ అండ్ ద లీగల్ పీపుల్. ఈ లెటర్ లాస్ట్లో రాస్తూ అంటాడు, I thank you for your confidence and help given and request that such confidence and help also be given to Brother Khan. Legal responsibilities can be a great burden to the one or ones responsible and deserves continued sympathetic consideration and support. ఈ legal responsibilities ఎంత burden ఉంటుందని 1958లో జాన్ ఏవిబి గారు రాస్తూ, నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ రెవరెండ్ క్రాన్ గారు కూడా తీసుకుంటారు కాబట్టి అతను కూడా కంటిన్యూ చేయాలని ఈ కమ్యూనికేషన్ చేశారన్నమాట.
ఏఎంబి మిషన్ నుండి గవర్నింగ్ కౌన్సిల్కు ట్రాన్స్ఫర్ చేయాలని డిసైడ్ చేసినప్పుడు ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసింది మా గ్రాండ్ ఫాదర్. మా గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఇప్పటికి కూడా ఆ కాసరపహాని అంటారు దాన్ని, అక్కడ ఇంకా స్టిల్ మా గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఉన్నాయి. కానీ నమ్మకంగా మెనోనైట్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిండు. ఇప్పుడు మిషన్ కంపౌండ్, మిషన్ హాస్పిటల్ అవన్నీ కూడా మెనోనైట్ పేరు మీదనే ఉన్నవి. ఆ ప్రాపర్టీస్ కూడా అమ్మడానికి కొన్ని జీపీఎల్ అవన్నీ ఫేక్ చేస్తే కూడా ఇప్పుడు మేము కొట్లాడుతున్నాము. దానికి మెనోనైట్ దేవరకొండ సంఘము, సంఘంలో ఉన్న ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అయిన యాక్టివిటీ జరిగినప్పుడు తీసుకున్న డిసిషన్స్ ఇవి. సో ఏఎంబి ఉండడం ప్రాపర్ కాదు, ఏఎంబి ఉంటే కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి గవర్నింగ్ కౌన్సిల్ అని ఈ సొసైటీ పేరు మీదకి చేయాలని డిసైడ్ చేసినప్పుడు, నాగర్ కర్నూలు గురించి ఇప్పుడు స్పెషల్లీ చెప్తున్నాను. నాగర్ కర్నూలులో కూడా ఉన్నాయి ఐఎంబి అని ఉన్నాయి, అప్పుడు ఇండియన్ మెనోనైట్ బ్రదర్ మిషన్. సో ఐఎంబి కూడా గవర్నింగ్ కౌన్సిల్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉండే చేసింది. ఇప్పుడు దేవరకొండలో చేసినట్టు నాగర్ కర్నూలులో కూడా గవర్నింగ్ కౌన్సిల్ ప్రాపర్టీసే అవి. ఐఎంబి ఈజ్ నాట్ అనదర్ సొసైటీ. ఐఎంబి పేరు మీద ఉన్న సొసైటీ కూడా గవర్నింగ్ కౌన్సిల్ కిందనే ఉన్నది, అదొకటి గమనించాలి. సో అది సబ్జెక్ట్ డిఫరెంట్ అయితే దాని గురించి మళ్ళీ సపరేట్గా చెప్తాను. అయితే ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మిషన్ బోర్డు వాళ్ళు ఈ డాక్యుమెంట్లో చూడ చదువుతాను. వేర్ ఆస్ ద రిజల్యూషన్ డేటెడ్ జూన్ 24, 1975. అయితే ఈ రిజల్యూషన్ తీసుకున్నారు అంతకుముందు 74లో ఎంబీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీని ఓపెన్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఇది మిషన్ బోర్డు వాళ్ళు చేసి, మిషన్ బోర్డు వాళ్ళు ఏం చేశారు, డాక్టర్ లూయిస్ ఎఫ్ నోల్, ఇతను బ్యాప్టిస్ట్ మిషనరీ, బ్యాప్టిస్ట్ ప్రాపర్టీస్ కూడా ఇతనే ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేశాడు. సో అతనికి ఆథరైజేషన్ ఇవ్వాలని మిషన్ బోర్డు వాళ్ళు డిసైడ్ చేసి ఈ ప్రాపర్టీని, ప్రాపర్టీ ప్రొటెక్షన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్గా అడ్మినిస్టర్ కావడానికని గవర్నింగ్ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నప్పుడు లిమిటేషన్స్ ఉన్నవి. ఎక్స్క్యూజ్ మీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, తర్వాత ఇనా మొబైలేషన్ యాక్ట్ అని, ఇవన్నీ కూడా ఇండియాలో అప్పుడు జమీందారీస్ అబాలిషన్ యాక్ట్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ టైంలో మన మిషన్ బోర్డ్ మిషనరీ ప్రాపర్టీస్లో చాలా వరకు అగ్రికల్చర్ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నవి, అవన్నీ కూడా ప్రాపర్గా సేఫ్ గార్డ్ కావడానికి ప్రాపర్ లీగల్ అడ్వైస్ తోటి ఒక ట్రస్ట్ ట్రస్ట్ కంపెనీ ఒకటి ఓపెన్ చేయాలని డిసైడ్ చేసి ఈ నోల్ గారికి ఇచ్చిన ఆథరైజేషన్ బట్టి ఎంబీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ అని సెక్షన్ 25 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీని ఓపెన్ చేశారు. ఇట్ ఈజ్ ఏ చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ యాక్ట్ కిందనే ఓపెన్ అయిన కంపెనీ ఇది. సో ఈ కంపెనీకి నేను డైరెక్టరు, మాకు ఆథరైజేషన్ ఉంది, మాకు జీపీఏ ఉందని చెప్పి ఇవన్నీ కూడా మోసపూరితమైన స్టేట్మెంట్స్. ఆరునాళ్ళు చేసే మోసాలల్లో ఇది ఒక ముఖ్యమైన మోసం ఇది. అప్పుడు ఇచ్చిన జీపీఏ పట్టి అప్పుడు ఈ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు రెవరెండ్ ఎంబి జాన్ గారు అప్పుడు టీచర్ ఉండే, ఈవెన్ హీ వాజ్ నాట్ ఇన్ మినిస్ట్రీ. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. ఇది కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంపి జేమ్స్ గారు టీచర్ ఉండే, ఎంబి జాన్ గారు పాస్టర్ ఉండే. దిస్ ఈజ్ ఎ స్మాల్ కరెక్షన్. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ కేఎఫ్ నోల్ గారు, ఎల్ఎఫ్ నోల్ గారు. ఇతని ఆధ్వర్యంలో మెనోనైట్ బ్రదర్ అండ్ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాన్స్టిట్యూట్ చేశారు. చేసినాక ఆరునాళ్ళకు జీపీఏ వచ్చిందని చెప్తున్నారు కదా, అసలు ఆ జీపీఏ ఎవరిచ్చిండ్రు, ఆ జీపీఏ ఇవ్వడానికి వాళ్ళకి ఏం అధికారం ఉన్నది, ఆ జీపీఏ తోటి వాళ్ళు ఈ ప్రాపర్టీస్ని. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ కేఎఫ్ నోల్ గారు, ఎల్ఎఫ్ నోల్ గారు. ఇతని ఆధ్వర్యంలో మెనోనైట్ బ్రదర్ అండ్ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాన్స్టిట్యూట్ చేశారు. చేసినాక ఆరునాళ్ళకు జీపీఏ వచ్చిందని చెప్తున్నారు కదా, అసలు ఆ జీపీఏ ఎవరిచ్చిండ్రు, ఆ జీపీఏ ఇవ్వడానికి వాళ్ళకి ఏం అధికారం ఉన్నది, ఆ జీపీఏ తోటి వాళ్ళు ఈ ప్రాపర్టీస్ని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు హ్యాండిల్ చేయవచ్చా అనే విషయము మళ్ళీ డిస్కస్ చేద్దాము.
సో ముఖ్యంగా తెలవాల్సిన విషయం ఏంటంటే గవర్నింగ్ కౌన్సిల్ అనే అనే సొసైటీ మిషనరీస్ స్థాపించినాక 58లో 74లో కూడా వాళ్ళే స్థాపించిన కంపెనీయే ఎంబీపీఏ ప్రైవేట్ లిమిటెడ్. అది కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ కాబట్టి, చారిటబుల్ కంపెనీ కాబట్టి దాంట్లో షేర్ హోల్డర్స్ ఉండరు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ప్రాఫిట్స్ ఉండవు, లాస్ ఉండదు, దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఇదేదో కంపెనీలాగా డైరెక్టర్లు నలుగురు ఐదుగురు కలిసి రిజల్యూషన్స్ తీసుకుంటే కూడా ఆ రిజల్యూషన్స్కి వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే ఆ కంపెనీ చేసినప్పుడు, ఆ కంపెనీ ట్రస్టీగా అపాయింట్ చేసినప్పుడు ఏ రెగ్యులేషన్స్ తోటి అపాయింట్ చేసిందో దాని ప్రకారమే ఆ కంపెనీ పనిచేయాలి. ఇక్కడ వాళ్ళు చేసే మోసం ఏంటంటే, జనరల్గా కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు రాసినప్పుడు టు సెల్ మార్టిగేజ్ లీజ్ అనే ఒక క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్ చూపించి ఆర్నాల్డ్ సొంతగా ఇప్పుడు అమ్మడానికి అన్నీ యూజ్ చేస్తున్నాడు ఆ క్లాజ్ని. కానీ ఈ గవర్నింగ్ కౌన్సిల్ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్కి ట్రస్టీగా అపాయింట్ చేసిన ఎంబీపీఏకి ఆ రైట్స్ లేవు. యాజ్ ఎ ట్రస్టీ దిస్ కంపెనీ వాజ్ ఇన్కార్పొరేటెడ్ అండ్ యాడెడ్. ఇది చేయడానికి లెజిటిమసీ కొరకు బిఫోర్ ద డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మధురై సేమ్ నోల్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాపర్టీ ట్రస్ట్ కంపెనీని కస్టోడియన్గా ఈ ప్రాపర్టీస్కి అపాయింట్ చేసింది మధురై కోర్టు ఆర్డర్. సో ఆ మధురై కోర్టు ఆర్డర్ ఈజ్ నాట్ ఎ డిస్ప్యూట్ ఆర్ ఇట్స్ ఎన్ డిక్రీ విత్ విచ్ ఎంబీపీఏ కెన్ యాక్ట్ యాజ్ ఇట్ ఈస్. దాని ఇష్టం ఉన్నట్టు చేయడానికి వీలు లేదు అసలు. ఇది నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, మధురైకి వెళ్ళి పర్సనల్గా నేను థర్డ్ పార్ట్ అఫిడవిట్ వేసి 2007లో, ఇంకప్పుడు డాక్టర్ ఆర్నాల్డ్ సుజ్ఞానం లిటిగేషన్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు అప్పుడు, అంతకుముందు ముందు నుంచే వర్క్ అవుతూ ఉంది, చాలామందికి తెలియదు ఈ విషయాలు. మధురైకి పర్సనల్గా వెళ్ళి అప్పుడు ఇన్కార్పొరేట్ చేసినాక మధురైకి ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు స్ట్రేంజ్గా చూశారు నా దిక్కు. థర్డ్ పార్ట్ అఫిడవిట్ వేసినాక 3 రోజులు అక్కడ ఉండి నేను బ్రదర్ కేసీ ఫిలిప్ అండ్ బ్రదర్ అబ్రహాం అంకుల్ మహబూబ్ నగర్ మేము ముగ్గురం వెళ్ళి అక్కడ ఈ డాక్యుమెంట్కి సంబంధించిన అన్ని పరిశీలించినాము. చాలా వరకు డాక్యుమెంట్స్ డిస్ట్రాయ్ చేసినవి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కోర్ట్ ప్రొసీజర్ ప్రకారం డిస్ట్రాయ్ చేస్తారు. డిస్ట్రాయ్ చేసిన రిజిస్టర్ కూడా కళ్ళారా చూసి వచ్చినాము. 2007లో చూసినాకనే ఈ మిస్చిఫ్ ఎట్లా జరిగిందని బయటపెట్టి, అప్పటి నుండి ఒక్క ప్రాపర్టీ కూడా వీళ్ళు అమ్మడానికి వీలు లేకుండా రకరకాలుగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాము. ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడానికి డిసిషన్ తీసుకున్నది కూడా ఆ కాలంలోనే. తర్వాత 2012 అప్పుడు అఫీషియల్గా ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ అని ప్రతి ఫీల్డ్లో ఇన్కార్పొరేట్ చేసినాము. ప్రతి ఫీల్డ్లో కూడా 5-5గురు ఉండాలని, దానికోసము శంషాబాద్లో మీటింగ్ అప్పుడు డిసైడ్ చేసినాము. అది ఆ రిజల్యూషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు రికార్డింగ్ సెక్రటరీగా ప్రస్తుతం గవర్నింగ్ కౌన్సిల్ అడ్హాక్ కమిటీ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ మీసాల్ గారు అప్పుడు రికార్డింగ్ సెక్రటరీ ఉండే. తర్వాత బ్లెస్సింగ్టన్ ఆల్సో వాజ్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్టన్ ఆఫ్ శంషాబాద్ చర్చ్, బేతుల్ చర్చ్, బేతన్ ఎంబీ చర్చ్, అతను కూడా వన్ ఆఫ్ ద రికార్డింగ్ సెక్రటరీ ఉండే. ఆ రిజల్యూషన్స్ అప్పుడు తీసుకున్న మినిట్స్ కూడా ఉన్నవి. సో ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేయడానికి అఫీషియల్గా రికగ్నైజ్ చేసి అందరూ వర్క్ చేస్తూ వచ్చిందన్నమాట అప్పటి నుండి. ఈ మధురై కోర్టు ఆర్డర్ చూసినాక మాకు ఆర్నాల్డ్ ఎంత భయంకరంగా మిస్లీడ్ చేస్తూ యూజ్ చేసిందో అది తెలిసింది. అయితే 74లో ఈ నోల్ గారికి ఇచ్చిన జీపీఏ కాపీ కూడా ఉన్నది, అది వీ కెన్ ప్రొడ్యూస్ ఇట్ ఈజీలీ, ఉన్నది ఇప్పుడు మన దగ్గర. అయితే చాలామంది జిరాక్స్ని తీసుకొని ఎట్లా పడితే అట్లా మిస్యూజ్ చేస్తూ ఏదో నేనే ప్రొటెక్ట్ చేస్తున్నా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి కమిటీలు పనికిమాలిన సొసైటీలు కూడా వేసుకున్నారు. పనికిమాలిన సొసైటీస్ అవి నడవవు. ఐఎంబి కూడా లేదు, ఏఎంబి కూడా లేదు. గవర్నింగ్ కౌన్సిల్ కిందనే అన్ని ప్రాపర్టీస్ ఉన్నవి, అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ పాదిరి సాబ్ ఇష్యూ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఎవరు ఏం చేసినా కూడా తప్పకుండా నాగర్ కర్నూల్ ఇంచ్ ప్రాపర్టీ కూడా ఎవరు ఏం చేయలేరు. తప్పకుండా దేవుని కొరకు మిషనరీలు అక్వైర్ చేసిన ప్రాపర్టీ దేవుని మహిమ కొరకే వాడబడుతుంది. మధ్యలో ఎవరెవరు ఏ ఐడియా తోటి దాంట్లో ఇంటర్ఫియర్ అయినారో కానీ దేవుడు తప్పకుండా వాళ్ళని వాడుకుంటుండు. మంచికో చెడుకో కానీ ప్రాపర్టీస్ ఎవరి చేతికి పోవాలి అది గ్యారంటీ ఇస్తున్నాము. దానికి కావాల్సిన పేపర్లతోటి రైట్ టైంలో వస్తాం. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని లీగల్ లిమిటేషన్స్ ఉండి అందరం కొన్ని ఇష్యూస్లో ఇన్వాల్వ్ కావట్లేదు. తర్వాత ఈ నోల్ గారికి ఇచ్చిన జీపీఏ మిషన్ బోర్డు వాళ్ళు అమెరికా నుండి ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జాన్ ఏవీబీ గారి త్రూ
ఇచ్చిన డాక్యుమెంట్ ఉన్నది, అండ్ దానికి కూడా జనరల్ సెక్రటరీ కూడా డాక్టర్ వెర్నన్ వీబీ అని, హీ వాజ్ ద జనరల్ సెక్రటరీ ఫర్ ద ఎంబీఎంఎస్ డ్యూరింగ్ దట్ టైం. ఆ జీపీఏ కూడా ఉన్నది. ఆ జీపీఏ బేస్ మీదనే నోల్ గారు ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మనం తరఫున హ్యాండ్ చేసిండు. ఇప్పుడు ఆర్నాళ్ళకు జీపీఏ ఎవరిచ్చింది అనే పాయింట్ మీద మాట్లాడదాం. ఆర్నాళ్ళకు జీపీఏ ఎవరిచ్చిండు, జీపీఏ ఇస్తే ఆర్నాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయవచ్చా, అసలు ఆర్నాళ్ళు జీపీఏ ఇచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఆ జీపీఏ ఇచ్చిన వాళ్ళకు ఏం రైట్స్ ఉన్నాయి, ఇప్పుడు మిషనరీస్కి ఏమో వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు, అసలు ఆర్నాళ్ళు జీపీఏ ఇచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఆ జీపీఏ ఇచ్చిన వాళ్ళకు ఏం రైట్స్ ఉన్నాయి, ఇప్పుడు మిషనరీస్కి ఏమో వాళ్ళు అక్వైర్ చేసుకున్నట్టు రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కలిపి జీపీఏ తయారు చేసిండు, ఆల్ ప్రాపర్టీస్ అక్యుములేట్ చేసి. ఈ డిసిషన్స్ తీసుకున్నది దేవరకొండల, అప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నేను విత్ అథారిటీ చెప్పగలుగుతున్నాను. ఆ పేపర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, కావాలంటే ఇప్పుడు అవన్నీ రైట్ టైంలో రిలీజ్ చేస్తాం మేము. అయితే డాక్టర్ ఆర్నాల్డ్ ఇప్పుడు చెప్పుకునే జీపీఏ నేనే హోల్డర్ అని చెప్పుకుంటుండు కదా, ఇది ఆర్నాల్డ్కు జీపీఏ ఇచ్చింది 2004లో 17th మార్చ్లో ఆర్నాల్డ్కు జీపీఏ ఇచ్చిండు. ఈ జీపీఏ ఇచ్చిన మహానుభావులు ఎవరెవరంటే ఎండి షెల్మన్ దేవరకొండ, అప్పుడు ఆయన మిషన్ కంపౌండ్లో మిషన్ హై స్కూల్లో టీచర్. టీచర్ అంటే ఏదో ఎడ్యుకేషన్ కాదు, ఫిజికల్ డైరెక్టర్ ఉండే, పీఈడి, ఫిజికల్ డైరెక్టర్ కూడా కాదు, పీఈటి. వాళ్ళ ఫాదర్ ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నాడు కాబట్టి హీ కుడ్ గెట్ ఇట్. ఆ డాక్యుమెంట్ నంబర్ చెప్తాను, 403/2004. ఇది రిజిస్టర్ చేసింది చెన్నైలో, డాక్యుమెంట్ నెంబర్ 6495. అయితే ఈ డాక్యుమెంట్లో వీళ్ళు ఏం రాసిందంటే, వీళ్ళు బిజీగా ఉన్నారంట వీళ్ళు చేసే పనులల్లో. ఇంకొక పర్సన్ లివింగ్స్టన్, డాక్టర్ లివింగ్స్టన్ ఫ్రమ్ వనపర్తి, వీళ్ళిద్దరు కలిసి చెన్నైకి పోయి, దీనికి సాక్షి ఎవరు ఉన్నారంటే కేటీ డేవిడ్ అని ఉన్నాడు, తర్వాత ఇంకో టమిలి అని ఉన్నాడు. అయితే వీళ్ళు చాలా బిజీగా ఉండి వీళ్ళకి వీలు కాక ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ నువ్వే ఏమైనా విత్ ఆల్ రైట్స్ హ్యాండిల్ చేయాలని డాక్టర్ ఆర్నాల్డ్కు జీపీఏ వీళ్ళు ఇచ్చిండ్రు. ఇది మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నదంటే 7 పేజెస్ ఉన్నాయి, 7 పేజెస్ డాక్యుమెంట్ ఉంది, ఇంకా అడిషనల్ కూడా కొన్ని ఉన్నాయి ప్రాపర్టీస్ డిస్క్రిప్షన్. అయితే ఈ డాక్యుమెంట్ని పట్టుకొని ఆర్నాళ్ళు మొత్తం ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ నేనే జీపీఏ అని ప్రతి లెటర్ హెడ్ మీద రాసుకున్నాను. ఆర్నాళ్ళకి జీపీఏ ఇచ్చినోడు ఎవడంటే ఇప్పుడు లివింగ్స్టన్ షెల్మన్, వీళ్ళు తాతలు సంపాదించిండ్రా లేకపోతే వీళ్ళు ఎక్కడికెళ్ళి ఊడిపడ్డారు ఈ ప్రాపర్టీస్ మీద అనేది వీళ్ళిద్దరు చెప్పాలి. అయితే ఈ లివింగ్స్టన్ షెల్మన్ ఇద్దరు కూడా ఓపెన్గా బయటికి రారు. ఈ జీపీఏ ఇచ్చినాక ఈ జీపీఏ క్యాన్సల్ చేయకుండా ఇంకో జీపీఏ చేయడానికి లేదు. ఈ కానూన్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా డాక్టర్ ఆర్నాల్డ్, లెమ్యల్, లివింగ్స్టన్, షెల్మన్ వీళ్ళందరూ లీగల్ ఎక్స్పర్ట్స్ కాదు, ప్లస్ వీళ్ళు ఒక కంపెనీని రన్ చేసే ఆ నాలెడ్జ్ ఉన్నోళ్ళు కాదు. డాక్టర్ ఆర్నాల్డ్ కూడా ఈజ్ ఎ మెడికల్ డాక్టర్, ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఆయనకు ఏం అవగాహన లేదు. లెమ్యల్ వాజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ వెన్ మై ఫాదర్ వాజ్ ఎ డాక్టర్ ఇన్ కౌరంపేట్, తర్వాత మినిస్ట్రీలోకి వచ్చిండు, అది వేరే విషయం. వీళ్ళు ఎవ్వరు ఎక్స్పర్ట్స్ కాదు, వీళ్ళకేం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఎవడు ఎవడో అడ్వైజర్ తీసుకుంటున్నారు. వీళ్ళని వెరిఫై చేయడానికి ఆ కాలంలో ఎవరు ఎందుకో ప్రోబ్ చేయలేదు. ఆ అజ్ఞాన కాలం ఎందుకు దేవుడు అలో చేసిందో నాకు అర్థమవుతలేదు. కానీ దేవుడు ఎటువంటి మనుషులను లేవనెత్తిందంటే ఆ జొన్నలగడ్డ ఫ్యామిలీస్ ఉన్నవి, తర్వాత కృపా ఇప్పుడు హీరామరాయన్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు, కృపారాయ్ వాళ్ళు, ఇంకా డేవిడ్ రామ్ గారు, తర్వాత ఇప్పుడు కేఆర్ బెంజమిన్ అంకుల్ ఒక స్టేజ్లో చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసింది ఆల్ అక్రాస్ ద ఫీల్డ్స్, తర్వాత ఎన్పి జేమ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు, తర్వాత ఎన్జే ప్రభాకర్ అన్న వాళ్ళ నల్లబెల్లి ఫ్యామిలీస్ ఉన్నారు. నేను ఈ ఫ్యామిలీస్ అన్నిటినీ ఒక లిస్ట్ తయారు చేసి వీఆర్ గోయింగ్ టు రిలీజ్,
ఆల్ ద యాక్టివ్ పీపుల్, దళవాయి ఫ్యామిలీస్ ఉన్నారు, మాధవరం ఫ్యామిలీస్ ఉన్నారు, గంధం ఫ్యామిలీస్ ఉన్నారు, మధ్యల ఫ్యామిలీస్ ఉన్నారు. నాకు తెలిసి కనీసం పెరుమల ఫ్యామిలీస్లో కూడా ఈ ఆర్నాడు ఒక బేవకూఫ్, కానీ మిగతా ఆ ఫ్యామిలీలు కూడా దేవునికి నమ్మకంగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎవరిని టార్గెట్ చేస్తలేము, కానీ ఈ మిషనరీస్ తోటి చాలా క్లోజ్గా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసిన ఫ్యామిలీస్, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరినీ దేవుడు ఎంత ఆశీర్వదించిండు. ఈ ఈ మెనోనైట్ కాన్ఫరెన్స్ ద్వారా బెనిఫిట్ పొందిన మేజర్ ఒక 70 to 100 క్లాన్స్ ఉన్నాయి. మన అటువంటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ మేము మళ్ళీ ఒకసారి వీఆర్ గోయింగ్ టు కాల్ దెమ్ ఫర్ ఎ బిగ్ మీటింగ్. వాళ్ళు రాకున్నా కూడా వీఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ ద సర్వీసెస్ ఆఫ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ రియల్లీ డన్ గుడ్ జాబ్. వాళ్ళు వీళ్ళు ఇంత క్రిమినల్స్ అని అనుకోలేదు, అనుకుంటే వీళ్ళప్పుడు వాళ్ళ ముందర లెక్కకు రాని మనుషులు అనమాట. అసలు అంత స్టాల్వర్డ్స్ వాళ్ళు, కానీ ఇటువంటిది వీరు చేశారని వాళ్ళు ఇమాజిన్ చేయలేదు, మిషన్ బోర్డులు కానీ మిషనరీస్ కూడా ఇమాజిన్ చేయలేదు. కానీ దేవుడు ఆయన తగిన కాలంలో ఎవరోనూ లేవనెత్తాలని లేవనెత్తిండు, వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. నేను కొంతమంది పేర్లు చెప్పలేకపోవచ్చు, ఎమ్మడి గుర్తు రాలేక, కానీ వీఆర్ గోయింగ్ టు పుట్ ఆన్ పేపర్ ఆల్ ద కోర్ పీపుల్ హూ ఆర్ రియల్లీ వర్కింగ్ ఫర్ దిస్ అండ్ హూస్ ఫోర్ ఫాదర్స్ వర్క్ అలాట్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్. కొంతమంది ఇప్పుడు వాళ్ళకి తెలియక రాంగ్ సైడ్ వెళ్ళి కొంతకాలం ఆర్నాడుతో ఉన్నారు కూడా. సో వాళ్ళైనా కూడా వీఆర్ కాలింగ్. ఇప్పుడు పర్సనల్గా ఏం ఎటువంటిది తీసుకోము, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇన్వాల్వ్ కావాలి. కొంతమంది ఈ ఆర్నాలు చేసే ఆటోక్రాటిక్ యాక్టివిటీస్ని ఇష్టం లేక సొంతగా ఇండిపెండెంట్గా మినిస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళు దేవుని సేవ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో కాన్ఫరెన్స్ చేసే పనులు ఏందో కూడా నేను మళ్ళీ కంటిన్యూగా నెక్స్ట్ విడుదల చేయబోతున్నాము. దాంట్లో ఇన్పుట్స్ కూడా అవసరం ఉంటాయి మీ అందరి కూడా. సో జనరల్లీ దేవుడిచ్చిన భారం ఎట్టున్నది, మన కాన్ఫరెన్స్ వరకు దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ చెప్పినప్పుడు మీకు కూడా దేవుడు ప్రేరేపించిన విషయాలన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ఇవన్నీ చెప్పినప్పుడు మీకు కూడా దేవుడు ప్రేరేపించిన విషయాలన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ మనము ఆ విషయాలన్నీ కూడా మనము ముందుకు తీసుకొస్తాము. అప్పుడు మీరు అందరూ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో ఈ లీజ్అవుట్ చేసిన డాక్యుమెంట్, ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ 7-page డాక్యుమెంట్, ఇది స్కాన్డ్ కాపీస్ అందరికీ అంటే పబ్లిష్ చేస్తాము. 2004లో చేసినాక ఈ ఎంత సిల్లీగా ఉందంటే, షెల్మన్ ఆర్నాల్కు జీపీఐ ఇచ్చింది కదా 2004లో, ఇచ్చినాక ఆర్నాల్కు రైట్స్ ఉన్నాయి కదా ఫుల్ రైట్స్, మళ్ళీ షెల్మన్ ఏం చేస్తాడు మళ్ళీ సపరేట్గా 2005లో డిసెంబర్లో 20వ తారీఖు ఆర్నాల్కు ఒక లీజ్ ఇస్తాడు. మళ్ళీ జీపీఐ ఇచ్చినోడు మళ్ళీ లీజ్ ఇస్తాడంట. ఇది ఈ లీజ్ ఇచ్చింది ఏంటంటే, కవరంపేట మొత్తం మిషన్ కాంపౌండ్ ఉన్న 57 ఎకరాల ఆడ్ ప్రాపర్టీని మెడికల్ కాలేజ్ కోసము, నువ్వు మెడికల్ది ఒకటి ఓపెన్ చేస్తున్నావు కదా దానికోసం నువ్వు వాడుకు అని ఆర్నాల్డ్కి లీజ్కి ఇచ్చింది. 57.24 acres ఆఫ్ ప్రాపర్టీ. ఇది లీజ్ డాక్యుమెంట్. ఇది లీజ్ డాక్యుమెంట్. అయితే షెల్మన్ లీజ్కి ఇచ్చినప్పుడు ఆర్నాల్డ్ అనాలి, అసలు నువ్వు కూడా నాకు ఇవ్వడానికి లీజ్, ఆల్రెడీ మొత్తం నాకు జీపీ ఇచ్చినావు కదా నువ్వు ఇవ్వడానికి వీల్లేదని అనాలి. కానీ వీళ్ళ డ్రామా ఎట్లుందంటే, ఆ జీపీఏ కాపీ ఆర్నాల్డ్ పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక ఈ లీజ్ కాపీ ఒకటి తీసి పెట్టుకున్నాడు. పెట్టుకొని ఈ లీజ్ డాక్యుమెంట్ తీసుకొని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి, నాకు లీజ్కి ఇచ్చిండ్రు, ఈ లీజ్కి ఇచ్చిన డాక్యుమెంట్కు దీనికి కావాల్సిన పేపర్ వర్క్ అంతా మళ్ళీ ఆర్నాల్డ్ బామర్దులు ఉన్నారు కదా వీళ్ళు దానికి కావాల్సిన సపోర్ట్ చేసి రెవెన్యూ రికార్డ్స్ అన్ని దొంగ తయారు చేసిండ్రు. ఈ లీజ్ డాక్యుమెంట్ పెట్టి లోన్కి అప్లై చేసిండు డాక్టర్ ఆర్నాల్డ్. చేసినాక దీనికి పవర్ ఆఫ్ అటార్నీ నీకు ఎవరు ఇచ్చారు అథారిటీ లోన్ అబ్జర్వ్ చేయడానికి, నీకు పవర్ ఎవరు ఇచ్చిండ్రు అంటే, ఇది జీపీఏ నేనే, ఈ ప్రాపర్టీస్కి అంతా జీపీఏ, గవర్నింగ్ కౌన్సిల్కి నేనే జీపీఏ అని, కాబట్టి ఐఆమ్ ఆథరైజ్డ్ టు అబ్జర్వ్ దిస్ లోన్ అని చేసి మళ్ళీ ఈయన ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీని ఆర్నాల్డ్ మళ్ళీ బ్యాంకులో కుదవబెట్టి
నేనే జీపీ అని చెప్పేసి మళ్ళీ 6 నాళ్ళు ఆ మనీ అంతా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సో టేబుల్ మీద ఒక సైడ్ కూర్చొని షెల్మాన్ ఇస్తాడు 6 నాళ్ళకు, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయి మళ్ళా 6 నాళ్ళు షెల్మాన్కి ఇచ్చేస్తాడు. మళ్ళీ షెల్మాన్ ఆథరైజ్ ఇచ్చేస్తే మళ్ళీ డాక్టర్ 6 నాళ్ళు పోయి బ్యాంకులో పెడతాడు. బ్యాంకులో పెట్టినప్పుడు బ్యాంకులో లోన్ ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి నాకు జీపీ ఇచ్చారు కదా మీకు ఇస్తున్నానని వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ తీసుకుపోయి ఆయన సొంత ప్రాపర్టీ అన్నట్టు ఆయన సొంత కంపెనీలు వేసుకున్నారు, సొంత ట్రస్ట్ కంపెనీ ఒకటి ఓపెన్ చేసిండు సొసైటీ. దాని లీజ్ డీడ్ కూడా మళ్ళీ నేను డిస్ప్లే చేస్తాము. ఇంత స్కీమ్ చేస్తూ ఉంటే దీనికి సైన్ చేయాల్సిన లీగల్ అన్నీ కూడా ఆర్ఎస్ లెమియల్ గారు ఉన్నారు, పెద్ద మనిషి. దీనికి ట్రెజరర్ ఉంటాడు కదా, గవర్నింగ్ కౌన్సిల్లో ఏ రూపాయి వచ్చినా పోయినా కూడా ట్రెజరీలకు రావాలి కదా. దానికి ట్రెజరర్ ఎవరు ఈ ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు అంత అంటే రెవరెండ్ మెనోజ్ జోయల్, ప్రజెంట్ ఇప్పుడు మలక్పేట్ చర్చ్కి సీనియర్ పాస్టర్గా ఉన్నాడు. రెవరెండ్ మెనోజ్ జోయల్ వాజ్ ద ట్రెజరర్ ఫర్ గవర్నింగ్ కౌన్సిల్ డ్యూరింగ్ దిస్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ అండ్ హీ నెవర్ న్యూ ఎనీథింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లెమియల్కు తెలుసు, ఆర్ఎస్ లెమియల్కు. సో లెమియల్ 6 నాళ్ళు కలిసి ఇద్దరు మొత్తం ట్రాన్సాక్షన్ చేశారు. ఈ పైసలన్నీ ట్రాన్స్ఫర్ అయినవి ఎట్లా పోయినాయి? ఇది 38 కోట్లు లోన్ లోన్ శాంక్షన్ చేస్తే 6 క్రోర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. 6 క్రోర్స్ వెళ్ళిపోయింది మన గవర్నింగ్ కౌన్సిల్లోకి వచ్చినాయంట, గవర్నింగ్ కౌన్సిల్ ట్రెజరర్కు తెలియదు. అండ్ క్వశ్చన్ చేయడానికి దేర్ ఇస్ నో ప్లాట్ఫామ్, ఎందుకంటే గవర్నింగ్ కౌన్సిల్కి ఆఫీసే లేదు. 6 నాళ్ళు ఇల్లు ఉంది కదా కవరంపేటలో, ఇప్పుడు లేదు, 6 నాళ్ళు తన్నెల కొట్టింది అక్కడ నుంచి. అదే 6 నాళ్ళు కవరంపేటలో ఉన్న అదే ఆఫీసు ఎంబీపీఏ అని అక్కడనే అవుతుంది. వన్స్ ఇన్ అవైల్ చెన్నై తీసుకుపోయి అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ వేరే దగ్గర అక్కడ ఒక 1 డే కొరకు దాన్ని హైర్ చేసుకొని అక్కడ అందరికి భోజనాలు పెట్టి అన్ని సైన్లు తీసుకొని వచ్చేస్తారు. అది ఎంబీపీఏ ఆఫీస్. చెన్నైలో ఆఫీస్ ఒక రూమ్లో కూర్చొని ఇక 10 మంది కూర్చోనేంత కూడా లేదు. సో 6 నాళ్ళు ఇక్కడ జడ్చరాలు కూర్చొని ఇవన్నీ తయారు చేస్తున్నాడు. దెర్ ఇస్ నో యాక్టివిటీ గోయింగ్ ఆన్. సో ఈ డబ్బంతా తీసుకున్నప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాపర్టీ అటాచ్ చేసుకున్నారు కదా, మహబూబ్ నగర్ అటాచ్ చేసుకున్నాక మహబూబ్ నగర్ది కూడా కొల్లేటరల్ సెక్యూరిటీగా 6 నాళ్ళు పెట్టినప్పుడు 2000 లోన్ వచ్చిన ఆల్మోస్ట్ 1 మంత్ లోపలనే ఈ మొత్తం లోన్ స్టాప్ చేసేది. చేసినాక ఈ 6 కోట్ల అమౌంట్ 6 నాళ్ళు బ్యాంకుకు 1 రూపీ కూడా రిటర్న్ కట్టడానికి ఎప్పుడు పోలేదు ముందుకు. మెడికల్ కాలేజ్ అని 2006లో ఈ లోన్ తీసుకున్నారు కదా, 2016లో కూడా 6 నాళ్ళు భూములు అమ్ముతున్నాడు. దానికి కూడా కాజ్ ఆఫ్ సెల్లింగ్ ద ప్రాపర్టీస్ ఏంటంటే మెడికల్ కాలేజ్ అని పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎనీ డీడ్ చేయాలంటే కావాలి కదా. ఇది అయినాక 6 నాళ్ళు ఆథరైజేషన్ ఇస్తే ఆర్ఎస్ లెమియల్ మళ్ళా షెల్మన్కు జీపీఏ ఇస్తాడు. ఈ డ్రామాలు ఎన్ని చేసిందంటే ఆర్ఎస్ లెమియల్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఆర్ఎస్ లెమియల్కు ఆథరైజేషన్ ఎవరు ఇచ్చిండు, ఎంబీపీఏ వాళ్ళు ఇచ్చిందంట. ఎంబీపీఏ వాళ్ళు ఇస్తే ఆర్ఎస్ లెమియల్ దేవరకొండకు వచ్చి మళ్ళీ షెల్మన్కు జీపీఏ ఇస్తే దేవరకొండలో షెల్మన్ భూములు అమ్ముకు అని ఆథరైజ్ చేస్తే షెల్మన్ వచ్చి మళ్ళీ 1958లో మీరు ఇంతకుముందు విన్నది ఉంది కదా, ఆ ప్రాపర్టీని షెల్మన్ మళ్ళీ దేవరకొండలో లేఅవుట్ చేసి అమ్మడానికి సాహసిస్తాడు. దీనికంతా కూడా సపోర్ట్ చేస్తూ 6 నాళ్ళకు సపోర్ట్ చేసే టీం ఉన్నారు. దీస్ షేమ్లెస్ ఫెలోస్, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ స్టిల్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎల్డర్స్ ఇన్ అవర్ కాన్ఫరెన్స్. వీళ్ళకు సొంత మనస్సాక్షి పనిచేయదు, బుద్ధి లేదు, కొంచెం కూడా కామన్ సెన్స్ కానీ లోక జ్ఞానం లేని వీళ్ళందరూ దేవుని భయం కూడా లేకుండా ప్రాపర్టీస్ అన్నింటినీ ఇట్లా అమ్మడానికి స్టార్ట్ చేసిండు. ఇదే ఫార్మాట్లో దేవరకొండలో ఎన్ని జీపీఎలు చేసిండంటే 3 రకాల జీపీఎలు చేసిండు. ఫస్ట్ షెల్మన్ లెమియల్ వచ్చి షెల్మన్కు జీపీఏ చేసిండు 2006, 2007లో. అప్పటి నుంచి మొదలుపెట్టిన 2016, 2017 వరకు నిన్న ప్రజెంట్ 2018లో కూడా దేవరకొండ ప్రాపర్టీస్కి జీపీఏలు ఇచ్చిండు. ఎన్ని రకాలుగా చేసిందంటే ఒకసారి కేసీ ఫిలిప్ అని మహబూబ్ నగర్ ఆయనకు ఇస్తారు కస్టడీ అని, మళ్ళీ లెమియల్ వచ్చి షెల్మాన్కి ఇస్తాడు, మళ్ళీ ఫిలిప్ చనిపోయాడు మధ్యలో, ఫిలిప్ చనిపోగానే మళ్ళా
పిఏ జాన్కి ఇస్తారు. పిఏ జాన్ వచ్చి ఆనంద్ అని ఒకడు ఉన్నాడు అక్కడ మా కవరంపేటలో, ఆనంద్కు జీపీఏ ఇస్తాడు. మళ్ళా ఇంకొకడు నవీన్ అని ఉంటాడు వాడొకడు, మళ్ళీ పీజెడ్ విల్సన్ అని కలవకృతి ఉంటాడు, వానికి ఒకటి ఆథరైజేషన్ ఇస్తారు. దీంట్లో చాలామంది చచ్చిపోయినారు. అయితే ఇట్లా ఇస్తూ వచ్చే ప్రజెంట్ పిఏ జాన్కి లేటెస్ట్ మళ్ళా షెల్మాన్కి ఇచ్చిండు, కస్టోడియన్ ఫర్ దేవరకొండ ప్రాపర్టీస్ అని 6 నాళ్ళు ఇచ్చాడు. ఇట్లా వాలీబాల్ ఆడుతున్నారు వీళ్ళు. ఈ దేవుని ఆస్తులతోటి, దేవుని సంఘాలతోటి, దేవుని కాన్ఫిడెన్స్ తోటి ఆడుకుంటున్నారు. వీళ్ళందరికీ ఏం రైట్స్ వచ్చినాయంటే, బేసిక్గా వీళ్ళందరూ కూడా మిషన్ ఆస్తులు, మిషనరీస్ ఇచ్చిన మిషన్ కాంపౌండ్లలో పుట్టి పెరిగి మిషన్ కాంపౌండ్ మెహర్బానీతోటి బతికినారు వీళ్ళు. వీళ్ళ ఫాదర్స్ కానీ వీళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఒక్కొక్కరిది చరిత్ర తీస్తే, ఒకవేళ మిషనరీస్ రాకపోయి ఉంటే వీళ్ళ పరిస్థితులు ఎట్లుంటుండే అని ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే నాకు దేవరకొండల కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ఒక్కొక్క ఫ్యామిలీస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు ఏమేమి చేసేది. ఎగ్జాంపుల్ 6 నాళ్ళదే తీసుకున్నాం. డాక్టర్ 6 నాళ్ళు వాళ్ళ ఫాదరు మంచి దేవుని సేవకుడు, బెంజమిన్ పంతుడు, నమ్మకంగా సేవ చేసింది. కానీ ఆయన అంతకంటే ముందోళ్ళు వాళ్ళందరూ ఎట్లా బతికిండ్రు, వాళ్ళకున్న పరిస్థితులు ఏంది, ఒకవేళ మిషనరీస్ వాళ్ళు వీళ్ళని కన్సిడర్ చేయకపోతే. 6 నాళ్ళు కూడా అక్కడనే ఉన్న గొల్లపల్లిలో ఆడ వనపర్తి ఉన్న ఊర్లలో బర్రెలు కాసుకుంటా, హీ వుడ్ బి వన్ ఆఫ్ ద వర్స్ట్ కండిషన్లో బతుకుతుండే. వర్స్ట్ కేసు 6 నాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా సెటిల్ అవుతుండేనేమో సమ్వేర్ అరౌండ్ వనపర్తి, అంతకంటే ఎక్కువ ఏం కాకపోతుండే. లేకపోతే ఛత్తీస్గఢ్లోనో ఎక్కడో జార్ఖండ్లో పోయి దినం కూలి పని చేసుకుంటే బతుకుతుండే. ఏదో పెద్ద క్లాన్, పెద్ద ఫ్యామిలీ అని మాట్లాడుకుంటుండ్రు. దిస్ ఎంటైర్ ఫ్యామిలీ ఒక్క రూపాయి కూడా గతి లేని పరిస్థితిలో ఉన్నప్పటి నుంచి మిషనరీలు కాపాడితే వీళ్ళు చదువుకొని పైకి వచ్చిండ్రు. ఇట్లా కందుకూరులో ఉన్న, ఇప్పుడు షెల్మన్ అయిందా కథలు చేస్తున్నారు కదా, కందుకూరులో వీళ్ళ ఊర్లు ఏంది, వీళ్ళ ఫాదర్ ఏంది, అంతకుముందు వాళ్ళు ఎట్లా బతికిండ్రు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, ఒక్కొక్క ఫ్యామిలీ హిస్టరీ అంతా తీస్తే వీళ్ళు దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉండాల్సిన వాళ్ళు పోయి దేవుని సొమ్ములు ఇష్టం ఉన్నట్టు అమ్మడానికి వీళ్ళు పూనుకున్నారు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ సెన్స్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్ లేదు, దేవుని భయం లేదు. కాన్ఫరెన్స్ అంటే ఒక అభిమానము కానీ ప్రేమ కానీ లేదు. ఎట్లా ఇది బ్లీడ్ అవుట్ అయిపోయింది, మనకు వచ్చినంత అమ్ముకుందామని చూస్తున్నారు. వీళ్ళు చేసే చర్చెస్లో వీళ్ళు చేసే పాలిటిక్స్ ఎట్లుంటాయంటే, దీని గురించి నేను సపరేట్గా మళ్ళీ ఇంకోటి మాట్లాడతా. ప్రతి ఒక్కడు ఫ్యామిలీస్ని రిలేషన్షిప్ని తీసుకుంటారు, రిలేషన్షిప్ని తీసుకొని చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో సుట్టిరకాలు తీసుకొచ్చి, నెపోటిజం ఉంటుంది కదా, వాటితోటి చర్చ్లో వీలైనంత వరకు అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు. సో దట్ చర్చి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా, అరే చిన్న ఆయన పెద్ద కొడుకు, ఆ కొడుకు ఈ కొడుకు అని ఏదో సమ్ రిలేషన్షిప్ పెట్టడం, దాన్ని యాక్షన్ తీసుకోకుండా కావడం. సో డిసిప్లినరీ యాక్షన్ మెరోనైట్లో తీసుకోవడానికి సిఆర్సి అని ఉన్నది కదా, కమిటీ ఫర్ రెఫరెన్స్ అండ్ కౌన్సిల్ అని. ఇది స్టాండింగ్ కమిటీ, మిషనరీసే ఇన్కార్పొరేట్ చేశారు 58లోనే. సిఆర్సి స్టాండింగ్ కమిటీ అయితే దీన్ని కూడా 6 నాళ్ళు తీసేసిండ్రు లేటర్ స్టేజ్లో. కానీ సిఆర్సికి ఒక వన్ ఆఫ్ ద యూజ్లెస్ ఫెలో ఇన్ అవర్ కాన్ఫరెన్స్ ఆర్ఎస్ లెమియల్, ఆయనని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు. నేను కాన్షియస్లీ చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళు చేసిన అంత భయంకరమైన ద్రోహం మెనోనైట్కి చేసిండ్రు. ఈ లెమియల్ వచ్చి దీన్ని ఎట్లా, హౌ క్యాన్ ఏ థీఫ్ రెగ్యులేట్ ఎ సిస్టమ్. 6 నాళ్ళు లెమియల్ కలిసి చేసిన భయంకరమైన కాన్స్పిరసీ ఏంటంటే సిఆర్సీని వీళ్ళు కంట్రోల్ చేసింది. సో ఎక్కడెక్కడ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలో అది మొత్తం కూడా వీళ్ళ చేతిలో ఉన్నది. కాబట్టి కాన్ఫరెన్స్లో దేవుని భయం లేదు, ఒక డిసిప్లిన్ లేదు. వీళ్ళు ఏమన్నా ఒకరన్నా వీళ్ళకి అది ఎదురు వచ్చేటోళ్ళకి కానీ లేదా కాన్ఫరెన్స్ని సరిచేద్దాం అనుకున్న వాళ్ళని స్మోక్అవుట్ చేస్తారు. స్మోక్అవుట్ అంటే తెలుసు కదా, గాలి పొగబెట్టి పంపించేస్తుంటారు. ఎక్స్క్యూజ్ మీ. సో ఈ విధంగా మెనోనైట్ కాన్ఫరెన్స్లో 70స్ అయిపోయినాక ఎర్లీ 80స్ నుంచి మొదలైంది ఈ ప్రాబ్లము.
మెనోనైట్ల దేవుని భయము డిసిప్లిన్ అనేది పోయింది అప్పటి నుంచి. పోయినాక కాన్ఫరెన్స్లో పనికి మాలిన విధవలందరూ కూడా ఆర్నాల్ చుట్టూ జమ అయ్యారు. వీళ్ళతోటే కాన్ఫరెన్స్ నడిచింది. అయినా కూడా దేవుని దయ వల్ల ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్ డిఫరెంట్ లిటిగేషన్స్లో ఉన్నాయి, కానీ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ ఆపగలిగింది. అది ఎట్లా ఆపగలిగిందో నేను కంటిన్యూ చేస్తాను. దాన్ని యూ విల్ ఫాలో హౌ ఇట్ ఈస్ హౌ ద ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ హ్యాస్ స్టాప్డ్ ఆల్ ద ఇల్లీగాలిటీస్ ఆఫ్ ప్రాపర్టీ సెల్లింగ్ బై దిస్ క్రిమినల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ దట్ యూ విల్ బీ సీయింగ్ ఇన్ దిస్ కంటిన్యూడ్ వీడియో. థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్.